హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీకు ఒక 5-6 భాగాల్లో వృక్ష శాస్త్రం అనే దాన్ని మీకు అందిస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి జాగ్రత్త ప్రతి ఒక్క భాగాన్ని మీరు తప్పక అందరూ చూస్తూ తెలియని విషయాలు కొత్త కొత్తని తెలుసుకుంటూ ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు మంచిగా మూలికలు, వాటి తత్వాలు, వాటి గుణగణాలు, మంత్రాలు, వాటికి సంబంధించిన వైద్యం అనేది మీకు అందుబాటులోకి వస్తాయి ఫ్రెండ్స్. ఇవి 4-5 భాగాలుగా వస్తాయి ఫ్రెండ్స్ మీ ముందుకి. ఈ వీడియోలను చూసేసి మీరు మంచిగా ఆచరణ చేస్తారని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఎంతో ఆశపడుతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా వృక్షాలు, మూలికలు, ఔషధులు అంటారు వీటిని. అసలు ఇవి మనకి లభించాలంటే, వీటి శక్తి అమోఘంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంది, ఎక్కడ తెచ్చుకుంటే పని చేస్తాను అనుకుంటా ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఏ మూలికైనా కూడా శక్తివంతమే, కానీ దాన్ని తెచ్చుకునే విధానం తెలియక, దాన్ని తెచ్చుకునే తంత్రం మంత్రాలు తెలియక, అసలు అవి ఉండ స్థలాలు తెలియక ఇవి పని చేయట్లేదు, ఇవి అబద్ధాలు అని అంటారు. కానీ మూలిక ఎప్పటికీ అబద్ధం చెప్పదు ఫ్రెండ్స్. చెట్టు అది మనిషి అబద్ధం ఆడతాడు, కానీ చెట్టు ఇప్పుడు అబద్ధం ఆడదు. కానీ దాని తత్వాలు, గుణగణాలు తెలిస్తేనే అది అద్భుతంగా పనిచేసిద్ది. ఎప్పుడైనా సరే ఒక మూలిక మనకు అద్భుతంగా పని చేయాలంటే అది ఎట్లాంటి స్థలంలో ఉండాలంటే, ఎప్పుడైనా కూడా గొప్ప అరణ్య ప్రాంతాలు, నదీ జలాలు, కొన్ని నదీ తీరముల్లోనూ లేదా పర్వత శిఖరాలు అంటే కొండల శిఖరాల పైన, అంటే జనసంచారం ఉండదు కాబట్టి శిఖరాల పైన, కొండల మీద గుహల్లో సిద్ధులు అనగా సాధువులు సంచరిస్తుంటారు. కాషాయ వస్త్రాలు వేసుకొని మునీసులా తిరుగుతుంటారు. వీళ్ళు సంచరించే ప్రదేశాల్లోనూ గుహలు, కొండ గుహలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గుహలు, అక్కడికి జనసంచారం తక్కువగానే ఉంటుంది. అట్లాంటి గుహల్లోనూ, అలాంటి గుహలు ఎమ్మిటి, ఇట్లాంటి ఔషధాలు మనం చెప్పుకునే మూలికలు ఏవైనా సరే, ఇలాంటి చోట జనసంచారం లేదు, ఉండదు. కొండలు ఎక్కువ కూడాను, ఏదో ఒక్క తడు ఎక్కుతారు, లేదు. పెద్ద పెద్ద అరణ్యాలు అంటే దారులు ఉంటాయి తప్ప ప్రత్యేకం వీటి కోసం వెళ్ళే వాళ్ళే, కానీ ప్రత్యేకంగా తిరగరు. ఇలాంటి చోట ఉండ మూలిక ఏదైనా సరే ఫ్రెండ్స్, అతీత శక్తివంతంగా, అతీత భక్తితోటి మనకి అద్భుత మహిమ శక్తి అనేది ఇవ్వటంలో ఎక్కువగా తోడ్పడుద్ది ఫ్రెండ్స్.